హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రిషి స్పెషల్ ఇవాళ మనం మష్రూమ్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది బాస్మతి రైస్ అండి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని బాగా నానబెట్టుకుందాము ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మనకి సాఫ్ట్గా వస్తుందండి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మరొక బౌల్లోకి మూడు వందల గ్రాముల నేను మష్రూమ్స్ తీసుకున్నాను వీటిని వాటర్ వేసుకొని శుభ్రంగా ఈ పైనుండే డస్ట్ మొత్తం పోయేలాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీరు మైదాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఏ ఫ్లోర్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఇలా కాస్త మొత్తం బాగా కలుపుకొని దీన్ని మరొకసారి శుభ్రంగా రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకున్నారంటే మష్రూమ్స్ అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు వీటిని పెద్ద సైజు మష్రూమ్స్ అయితే ఇలా మూడు పీసెస్ కింద కట్ చేసుకోవాలి మరి కాస్త చిన్నగా ఉంటే రెండు పీసెల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు జాపత్రి రెండు యాలకులు నాలుగు లవంగ మొగ్గలు యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఇలా పొడవు ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే పొడవగా చీల్చుకున్న పచ్చిమిర్చి మూడు వేసుకొని ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పెరుగు మొత్తం బాగా కలిసిపోయేంత వరకు చక్కగా దీన్ని బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇలా చివరిలో యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి మంచి కలర్ అనేది వస్తుందండి సో దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా డ్రైన్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ ఏమాత్రం విరిగిపోకుండా దీన్ని ఒకసారి ఇలా లైట్గా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము కదా అందుకుగాను బావు గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకుంటున్నాను ఇవి పూర్తిగా ఆప్షన్ మాత్రమే అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు కొంచెం పుదీనా ఆకులు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయి విజిల్ మొత్తం నార్మల్గా పోయేంత వరకు వెయిట్ చేయాలి విజిల్ మొత్తం నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా రైస్ అనేది ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని లంచ్ బాక్స్ లేక డిన్నర్లేకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి సింపుల్ మష్రూమ్ పలావ్ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేసి మీ కామెంట్స్ అనేవి నాకు తెలియజేయండి